సో అష్మిత సుధీర్ లాంటి ఒక మంచి పర్సన్ నీ లైఫ్ లోకి రావడం నిజంగా మీ లక్కే కదా. బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్, లక్ లో నేను బిలీవ్ చేయను. ఎవరు ఎవరిని ఎలా ప్రపోజ్ చేశారు, ఎందుకంటే వాలెంటైన్స్ డే స్పెషల్ కదా. సో వీ వుడ్ లైక్ టు నో అబౌట్ యువర్ లవ్ స్టోరీ. ఒక పెద్ద కామెడీ ఏంటంటే ఎవరు ఎవరిని ప్రపోజ్ చేయలేదు. ఏంటంటే మేము ఫ్రెండ్స్ లాగా స్టార్ట్ ఆఫ్ అయ్యాం కదా, అండ్ దెన్ అఫ్ కోర్స్ వీ వర్ వర్కింగ్ టుగెదర్ బికాస్ ఆయనే నా కోరియోగ్రాఫర్ ఒక షోలో. నేను స్టార్ వార్ అని షో చేశాను, సో అందులో ఆయన నా కోరియోగ్రాఫర్గా ఇచ్చారు నాకు. సో ఆ టైంలో ఆయనేమో నన్ను సీరియల్స్లో చూసి ఎవరో ఒక సీరియల్ ఆంటీని నాకు ఇచ్చేశారు అనుకున్నా. అయ్యో, అండ్ నేను ఎందుకు ఎప్పుడు చూసినా ఒక ఇలాంటి మొహం పెట్టుకొని నాకు డాన్స్ స్టెప్స్ అన్నీ చెప్తూ ఉంటారు, నేను అలా అనుకునేదాన్ని. బట్ స్లోలీ డాన్స్ రిహర్సల్స్ కదా, ఆయనకి నా సిన్సియారిటీ అవన్నీ బాగా నచ్చింది. ఇది జోక్ కాదు, ఇది నిజంగా, కావాలంటే ఆయన్ని కూడా అడగండి. షో ఎండ్కి వచ్చేసింది, ఫైనలిస్ట్ వరకు మేము వెళ్ళాం కాబట్టి అప్పటి వరకు లైక్ 6-7 మంత్స్ వరకు ఈ జర్నీ ఇలా ప్రాక్టీస్ చేసుకుంటూ జోకులు చేసుకుంటూ కొంచెం ఫ్రెండ్షిప్ ఏర్పడింది, అలా జర్నీ జరిగింది. ఆ తర్వాత ఎప్పుడైతే షో అయిపోయిందో అప్పుడు కొద్దిగా మిస్సింగ్ ఫీలింగ్ స్టార్ట్ అయింది. డైలీ కలవట్లేదు, అవును డైలీ కలవట్లేదు. సంహౌ అది అన్సెట్ సిచ్యువేషన్లోనే అలా అర్థమైపోయింది ఇద్దరికి. అండ్ ప్రాపర్ ప్రపోజల్ అంటూ ఎప్పుడు జరగలేదని చెప్పి ఎప్పుడైతే మా పెళ్ళి ఫిక్స్ అయిందో, సో పెళ్ళికి జస్ట్ కొన్ని రోజులు బిఫోర్ నేను ఇంతవరకు తనకి ప్రపోజ్ చేయలేదు అని చెప్పి ఆయన మా పేరెంట్స్ని అందరినీ పర్మిషన్ అడిగి నేను ఆయనతోనే డిన్నర్కి వెళ్ళాను బయటికి. ఆ తర్వాత నేను వచ్చేసాను ఇంటికి, ఆయన నన్ను డ్రాప్ చేసి వెళ్ళిపోయారు కొంచెం ఈవినింగ్, లేట్ ఈవినింగ్. అండ్ నా సిస్టర్ కింద నన్ను కలిసింది, ఏం చేస్తున్నావు ఏంటి అని చెప్పి అక్కడ కూర్చోబెడుతుంది గార్డెన్లో మా ఇంట్లో. అంటే దోమలు కుడుతున్నా ఇక్కడ ఎందుకు కూర్చుంటున్నామని చెప్పి నేను అనుకుంటున్నాను. సరే లోపలికి వెళ్దామంటే ఆగు ఆగు కాసేపు ఆగు అంటుంది, ఇక్కడే మాట్లాడుకుందాం బాగుంది వెదర్ అంటుంది. అప్పుడు సడన్గా గట్టిగా పంజాబీ ఢోల్ సౌండ్ వచ్చింది, ఆయన లైవ్ లో ఢోల్ డాన్సర్స్ అన్ని తీసుకొచ్చి మొత్తం డాన్స్ చేసుకుంటూ మొత్తం ప్రపోజల్ సాంగ్స్ మీద ఆయన డాన్స్ చేసుకుంటూ నన్ను ఆ టైంలో ప్రపోజ్ చేశారన్నమాట. బ్యూటిఫుల్ మెమరీస్ కదా చాలా. అండ్ యాక్చువల్లీ నేను అసలు అంటే స్పీచ్లెస్ అయిపోయాను అన్నమాట, బికాస్ నేను అనుకున్నాను ప్రపోజల్ ఫార్మల్గా ఎప్పుడు జరగలేదు. అంటే మైండ్లో ఎవరైనా అమ్మాయికి కొంచెం ఉంటుంది కదా, ఇంకా లిటరలీ 2 డేస్ ఉంది మ్యారేజ్కి, సో ఆ టైం వరకు కూడా జరగలేదు అని చిన్న ఇది ఉండేది నాకు. కానీ దట్ వాజ్ లైక్ సచ్ ఎ హ్యూజ్ థింగ్ ఫర్ మీ, నేను చాలా అంటే చాలా అసలు ఎలా ఏడవాలా నవ్వాలా అర్థం కాలేదు. ఇట్ వాజ్ బ్యూటిఫుల్. డియర్ అష్మిత, ఇప్పటికి 18 ఇయర్స్ అయింది మనం కలిసి, ఇంకా ఎన్ని సంవత్సరాలు ఉంటే అన్ని సంవత్సరాలు, మోర్ దెన్ 100 ఇయర్స్ ఇంకా నాతో కలిసి ఇలానే ఎప్పటికీ హ్యాపీగా లైఫ్ లాంగ్ కలిసి ఉంటావా? ఉంటాను. సో క్యూట్.